పరమి, మనము సెకండ్ పార్ట్లో ఏం చెప్పుకుంటున్నాము అంటే ప్రింటింగ్ ఇంకా ఎలా డెవలప్ అయ్యింది అనేది. డిమాండ్ పెరిగింది, అందరు చదువుతున్నారు, చాలామంది రాస్తున్నారు అని మనం తెలుసుకున్నాం కదా. అయితే ఈ ప్రింటింగ్ కాస్త ఇంకొంచెం ఇంప్రూవ్ ఎలా అయ్యింది, డిమాండ్ పెరిగింది కాబట్టి ఇక్కడ మనము ఒకరి గురించి తెలుసుకోవాలన్నమాట. అది మనం 19th century అర్బన్ ఏరియాస్ షాంఘైలోకి వచ్చింది యూరోపియన్ నుంచి అని తెలుసుకున్నాం కదా, అది ఎలా జరిగింది. ఎక్స్క్యూజ్ మీ, అలాంటిది అయితే ఫస్ట్ మార్కోపోలో. మార్కోపోలో అంటే ఎవరో మీకు తెలుసు కదా. అది మార్కోపోలో ఎప్పుడు చైనాకి వెళ్ళాడు అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాని ప్రకారము ఎప్పుడు రిటర్న్ అయ్యాడు అనేది ఇంపార్టెంట్ అనమాట. మార్కోపోలో యాక్చువల్గా ఇటాలియన్, యూరోపియన్. ఆయన ఆయన గ్రేట్ ఎక్స్ప్లోరర్ అనమాట, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు అన్ని కంట్రీస్లో. అయితే అతను ఇటలీ నుంచి చైనాకు వెళ్ళాడు అనమాట. చైనాకు వెళ్ళి రిటర్న్ ఎప్పుడు వచ్చాడు, 1295 వచ్చాడనమాట. 1295 వచ్చాడు. వచ్చేటప్పుడు తనతో పాటు అక్కడ ఉన్న హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఉంది కదా, యూరోప్కి తీసుకొచ్చాడనమాట. యూరోప్లో అప్పటికే చదువుకోవడము, మనకి బుక్స్ ప్రింటింగ్ అదంతా బాగుందనమాట. అయితే యూరోప్లో హ్యాండ్ బ్లాక్ ప్రింట్ రాకముందు ఏముండేది అంటే మాన్యుస్క్రిప్ట్ ఉండేదన్నమాట. మంచిగా కాస్ట్లీ రిచ్ పీపుల్ దగ్గర అయితే మాన్యుస్క్రిప్ట్ మంచి ప్రింట్ ఉండేది. మామూలుగా కాలేజ్లో చదువుకునే వాళ్ళు, పేదవాళ్ళు, పూర్ పీపుల్ వీళ్ళందరికీ కూడా కొంచెం మంచి ప్రింట్ ఉండేది అనమాట. చీప్ క్వాలిటీ ప్రింటింగ్ స్క్రిప్ట్ మాన్యుస్క్రిప్ట్ ఉండేదన్నమాట. అయితే ఈ మాన్యుస్క్రిప్ట్ ఉండేది, ఈ వుడ్ బ్లాక్ ప్రింట్ యూరోప్కి వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఇంకా యూరోప్లో రీడింగ్ పెరుగుతూ ఉందనుకోండి, న్యాచురల్గా ఏమవుతుంది, ప్రింటింగ్కి డిమాండ్ పెరిగింది కదా. డిమాండ్ పెరుగుతూ ఉంది, ఇంకా ఇంకా బుక్స్ వాళ్ళు ప్రింట్అవుట్ హ్యాండ్ ప్రింట్ వేస్తూ ఉన్నారు. కానీ అది కూడా ఆ ఇంక్రీజింగ్ డిమాండ్ని అందుకోలేకపోయింది అనమాట. ఇప్పుడు ఎట్లాగా దీనికి ఏదో రకంగా ఇంకా మనం డెవలప్ చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో ఏమైంది అనమాట, జాన్ గ్యుటెన్బర్గ్ ఇతను ఏం చేశాడనమాట, ఈ ప్రింట్ని నేను ఎలా ఇంప్రూవ్ చేయాలి అని ఆలోచించి మెకానికల్ ప్రింట్ స్టార్ట్ చేశాడనమాట. ఎవరు, జాన్ గ్యుటెన్బర్గ్. అయితే ఇతను ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ 1430 స్టార్ట్ చేశాడనమాట. అయితే ఇతను ఎవరు అనుకుంటున్నారు, యాక్చువల్గా ఇతను ఏం పెద్ద ఎడ్యుకేషనలిస్ట్, స్కాలరు, స్కల్ప్చర్ ఇట్లా ఏమీ కాదనమాట. ఇతను ఓన్లీ ఫార్మర్ ఫ్యామిలీకి చెందినవాడు అనమాట, రైతు కుటుంబానికి చెందినవాడు. అయితే ఇతనికి వైన్ ఫార్మ్స్ ఉండేది, ఆలివ్ ఫార్మ్ ఉండేది, ఆలివ్ ఆయిల్ తీస్తూ ఉంటారు కదా. దాన్ని చూస్తూ చూస్తూ ఆలోచించినప్పుడు జాన్ గ్యుటెన్బర్గ్కి ఆలోచన వచ్చిందనమాట, మనం ఆలివ్ ఆయిల్ని ఇట్లా ప్రెస్ చేస్తున్నట్టే మనం మెకానికల్గా ప్రింటింగ్ ప్రెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు అనే ఆలోచన దగ్గర నుంచి అతను అమలు చేసుకుంటూ వచ్చాడు. దాని దగ్గర నుంచి మనకి ఫస్ట్ ప్రింట్ స్టార్ట్ అయిందనమాట. ఇతను జాన్ గ్యుటెన్బర్గ్ స్టార్ట్ చేశాడు. అయితే ఫస్ట్ ప్రింటింగ్ 1430 చేశాడు. ఎప్పుడు చేశాడు, 1430 చేశాడు. ఇది ఎక్కడ చేశాడు, స్ట్రాస్బర్గ్ జర్మనీలో స్టార్ట్ అయిందనమాట. స్ట్రాస్బర్గ్ జర్మనీలో ఫస్ట్ ప్రింట్ మెకానికల్ ప్రింట్, హ్యాండ్ బ్లాక్ ప్రింట్ దగ్గర నుంచి మనకి మెకానికల్ ప్రింట్కి వచ్చామన్నమాట. ఈ మెకానికల్ ప్రింట్లో ఫస్ట్ తను స్టార్ట్ చేసినది ఏంటి అంటే బుక్ ది బైబుల్ అనమాట. 3 years 180 copies అతను చేశాడనమాట, ప్రొడ్యూస్ చేశాడు, ప్రింట్ చేశాడనమాట. 3 years అతను ప్రొడ్యూస్ చేశారు జాన్ గ్యుటెన్బర్గ్. మెకానికల్ ప్రింటింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట, 1430 నుంచి. ఎవరు స్టార్ట్ చేశారు, జాన్ గ్యుటెన్బర్గ్. అయితే యూరోపియన్ కంట్రీకి హ్యాండ్ బ్లాక్ ఎవరు తీసుకొచ్చారు, మార్కోపోలో. ఏ ఇయర్ తీసుకొచ్చారు, 1295. ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే ఇవి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ అనమాట. అది తర్వాత ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది అయితే వచ్చింది మనకి హ్యాండ్ బ్లాక్ నుంచి మనకి మెకానికల్ ప్రింటింగ్ వచ్చినప్పటి నుంచి. 15th century అది 20 million బుక్స్ వాళ్ళు ప్రింట్అవుట్ వేస్తే, అది వచ్చేసరికి 16th century వచ్చేసరికి ఏమైందన్నమాట, 2000 million బుక్స్ని ప్రింట్అవుట్ చేశారన్నమాట. ఇది దీనికి మీకు ఈ సెకండ్ పార్ట్లో ఒకటి ఇక్కడ మీరు చూడండి. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు సిబిఎస్ఈ నుంచి మీకు ఎగ్జామ్లో ఏంటి అంటే, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ వుడ్ బ్లాక్ ప్రింట్ ఆర్ మాన్యుస్క్రిప్ట్, మాన్యుస్క్రిప్ట్కి లిమిటేషన్స్ ఏంటి, దాని వల్ల డిమెరిట్స్ ఏంటి అని క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా అర్థం చేసుకుని ఆన్సర్ చేయండి. అందులో మీరు ఈ 3 important గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వుడ్ బ్లాక్ అయినా మాన్యుస్క్రిప్ట్ అయినా వుడ్ బ్లాక్ ఏమవుతుంది, ఎక్స్పెన్సివ్ అవుతుంది, లేబోరియస్ అవుతుంది, ఎక్కువ లేబర్ వర్క్ చేయాల్సి వస్తుంది అండ్ టైం కన్స్యూమింగ్.
So I'll repeat this in English only so that you can remember that answer in the same manner. Okay? Manuscripts are fragile and awkward to handle. And not only that, manuscripts are these woodblock prints could not be carried around or read easily. Okay? Words here బాగా గుర్తు పెట్టుకోవాలి మీకు ఎగ్జామ్ లో రావచ్చు లేకపోయినా మీకు ఈ మీనింగ్స్ తెలవాల్సిన అవసరం ఉందన్నమాట వాలం ఈ వాలం అనేది ఇప్పటికీ కూడా మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ బుక్ అన్నమాట ఇది దీని వాలం అంటే ఏంటి అంటే పార్చ్మెంట్ అన్నమాట పార్చ్మెంట్ అంటే యానిమల్ స్కిన్ తో చేసిన ఒక పేపర్ లాంటిది ఒక థిన్ షీట్ లాంటిది అన్నమాట వాళ్ళం అంటే పార్చ్మెంట్ సో ఇది ఇప్పటికీ కూడా హ్యాండ్ బ్లాక్తో చేసిన ఎక్స్పెన్సివ్ ప్రింట్ ఇది ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి దొరికే ఓల్డెస్ట్ బుక్ ఏంటి అంటే అది ఇప్పుడు యునెస్కోలో ఉంది దాన్ని దాచారు అయితే అదేంటన్నమాట జిగ్జి ఇది 150 మాంగ్స్ ని డిస్క్రైబ్ చేసిందన్నమాట బుద్ధిస్ట్ మాంగ్స్ గురించి చెప్పింది ఇంకోటి ఏంటంటే ప్లాటిన్ ఈ ప్లాటిన్ అనేది అన్నమాట ఒక బోర్డు ఆ బోర్డుని ఇట్లా ప్రెస్ చేస్తారు ఇంక్ తోటి ఆ దాని బ్యాక్ సైడ్ వెళ్ళి ఇట్లా ప్రింట్ పడుతుంది అన్నమాట పేపర్ మీద ఓకే దాన్ని ప్రెస్ చేస్తే ప్రింట్కి రావాల్సింది ఇంకోటి కంపోజిటర్ ఈ కంపోజిటర్ అనే వర్డ్ ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ ఈ పిక్ చూస్తున్నారు కదా మీరు ఓకేనా ఈ పిక్ ఉంది కదా ఒకవేళ పిక్ గురించి మీకు చెప్తే ఏమన్నా మీకు రాయడానికి ఐడియా ఉండాలి కాబట్టి ఈ పిక్ మీకు డిస్క్రైబ్ చేస్తుంది అన్నమాట కంపోజిటర్ అంటే ఎవరైతే రాయవలసింది కంపోజ్ చేస్తారో వాళ్ళు కంపోజిటరు ఈ గలీ అంటే ఒక ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్ మీద మనం టెక్స్ట్ చేస్తామన్నమాట ఇక్కడ కనపడుతుంది కదా ఇది టెక్స్ట్ చేస్తాము దాన్ని గలీ అంటారు సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని అడగండి.